స్వచ్ఛ భారత్ అని మనం వింటూ ఉన్నాం, కానీ స్వచ్ఛ భారత్ అన్నది కొత్త ఇది. చిన్న పిల్లలు నేటి బాల రేపటి పౌరులు అన్నది వాళ్ళు ప్రూవ్ చేశారు. ప్రతి ఒక్క పెయింటింగ్లో ఒక్కొక్క థీమ్, ఆ థీమ్ మీనింగ్ మనం చూస్తే వాళ్ళ మనసులో ఉన్న భావనలు మనం అర్థం చేసుకోవచ్చు. అవన్నీ వాటిని చాలా అద్భుతంగా చిత్రీకరించారు. చిత్రీకరించి ఒక ఇండియా అంటే ఏంటి, మన దేశం అంటే ఏమిటి అన్నది వాళ్ళు చూపించగలిగారు ఇందులో. అదిగాక ఒక 25,000 మంది స్టూడెంట్స్ని ఒక దగ్గర గ్యాదర్ చేసి ఇంత పెద్ద ఈవెంట్ కండక్ట్ చేయటం అన్నది హన్స్ ఇండియా వాళ్ళు చాలా గొప్ప ఇది. అండ్ అందులో విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ కూడా వచ్చినాయి. ఇంత ప్రతిష్టాత్మకమైన ఈవెంట్లో సిండికేట్ బ్యాంక్ కూడా భాగస్వామ్యం అవ్వడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మేము కూడా 34,000 మంది ఎంప్లాయీస్ కలిగిన ఆర్గనైజేషన్ సపోర్ట్ చేసి ఇంత పెద్ద ఈవెంట్లో మేము కూడా భాగస్వామ్యం కావటం మా సిండికేట్ బ్యాంక్ యొక్క గొప్పదనంగా చెప్పగలం. అదిగాక ప్రతి ఒక్క పెయింటింగ్, ఆ పెయింటింగ్ ఏమిటి అన్నది కాదు, ఆ పెయింటింగ్లో ఉన్న నిబద్ధత కానీ దాని యొక్క ఆ పెయింటింగ్ యొక్క ఫీలింగ్ మనం అర్థం చేసుకోగలిగితే ఆ ప్రత్యేకతను గుర్తించి ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఇది చేస్తారో ఆ వచ్చిన ఫండ్ కూడా హన్స్ ఇండియా వారు ఆర్మీ ఫండ్కి ఉపయోగిస్తున్నారు. ఆ ఆర్మీ ఫండ్ అకౌంట్ కూడా మా సిండికేట్ బ్యాంక్దే అవ్వడం మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఈ పెయింటింగ్ కొంటారో మనం మన దేశ జవాన్లకి మనం మన ఒక చిన్న ఏమంటారంటే ఒక నలక లాంటి ఇది మనం వాళ్ళకి ఇచ్చి మన యొక్క ప్రేమ వారి మీద చూపించగలుగుతామని నేను ఆశిస్తున్నాను. అది ఎంతన్నా కావచ్చు, ఒక చిన్న చిన్న నీటి బొట్టు కలిసి ఒక పెద్ద ఇదిలాగా తయారవుతుంది, చెరువులాగా. అట్లాగే ప్రతి ఒక్కళ్ళ కంట్రిబ్యూషన్, ఈ ఒక ప్రతి ఒక్క పెయింటింగ్ అందరం కలిసి ఇది చేస్తే రేపొద్దున మన కనీసం మన దేశ జవాన్లకి వాళ్ళ వారి కుటుంబాలకి ఏదో మనం చేయగలిగిన సహాయంలాగా అనుకుని ప్రతి ఒక్కళ్ళు ఇందులో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారని భావిస్తున్నాను. ప్రత్యేకంగా సిండికేట్ బ్యాంక్కి ఇంత ఇది ఇచ్చినందుకు హన్స్ ఇండియా వారికి థ్యాంక్స్ చెప్తున్నాను.